హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. మనం రోజు ఈమెయిల్ వాడుతూ ఉంటాం. ఈమెయిల్ అనగానే జీమెయిల్, ఏఓఎల్, యాహూ మెయిల్, అవుట్లుక్ ఇవే గుర్తుకు వస్తాయి. కానీ మీకు తెలుసా, ఇవేవి సెక్యూర్డ్ మెయిల్స్ కావు. ఎందుకంటే మీ పర్సనల్ డీటెయిల్స్, డేటా ఏది తీసుకున్నా వాటికి సెక్యూరిటీ కానీ ప్రైవసీ కానీ లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఈమెయిల్ అనగానే జీమెయిల్ అంటారు. ఎందుకంటే జీమెయిల్ ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ల్యాప్టాప్ నుంచి, పీసీ, డెస్క్టాప్ నుండి, స్మార్ట్ ఫోన్ నుండి చాలా ఈజీగా ఆపరేట్ చేసేయవచ్చు. కానీ మిమ్మల్ని, మీ మూమెంట్స్ని, మీ ఈమెయిల్ అకౌంట్స్ని గూగుల్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక నెలలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు కూడా గూగుల్ దగ్గర రికార్డు ఉంటుంది. అంటే మీ మీద నిఘా ఉన్నట్లేగా. గూగుల్ ఒక్కటే కాదు, ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ ఇలాగ అన్ని యూఎస్ కంపెనీస్ కూడా వాళ్ళ డేటాని యుఎస్ గవర్నమెంట్కి ఇస్తారు, ఇవ్వాలి. యుఎస్ఏలో ఉన్న టాప్ అథారిటీస్ అంటే సిఐఏ లాంటి ఆర్గనైజేషన్స్ మీ అకౌంట్స్ను, డేటాను ఎనలైజ్ చేస్తూ మీ కంప్లీట్ ప్రొఫైల్ను తయారు చేసుకుని వాళ్ళ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాయి. టెర్రరిస్ట్ గ్రూప్స్తో లింక్స్, యాంటీ సోషల్ యాక్టివిటీస్, యాంటీ నేషనల్ యాక్టివిటీస్, ఇలాంటి వాటి కోసం వాళ్ళందరూ మనందరి అకౌంట్స్ను టైం టు టైం ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఆ అనాలిసిస్లో భాగంగా మీ టేస్ట్లు, మీ ప్రిఫరెన్స్లు, మీ చాయిస్లు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. మీ చాయిసెస్, ప్రిఫరెన్సెస్కి అనుగుణంగా కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ను మీ ఈమెయిల్ అకౌంట్స్కి పంప్ చేస్తారు. కానీ మన చాయిసెస్, మన ప్రిఫరెన్సెస్, మన యాక్టివిటీస్, మన డేటాకు ప్రైవసీ ఎక్కడ ఉంది? సెక్యూరిటీ, ప్రైవసీ అన్నీ ఉన్న ఒక మెయిల్ మనం వాడుకోవచ్చు, అది ప్రోటాన్ మెయిల్. ప్రోటాన్ మెయిల్ స్విట్జర్లాండ్కి చెందిన కంపెనీ. స్విట్జర్లాండ్ అనగానే మీకు స్విస్ బ్యాంక్ గుర్తుకు వస్తుంది. స్విస్ బ్యాంకులో ఉన్న అకౌంట్స్, ఆ అకౌంట్స్లో ఉన్న డబ్బు ఏవి కూడా ఎవరికి తెలియవు. ఎందుకంటే స్విట్జర్లాండ్ లాస్ అలా ఉంటాయి. వాళ్ళకి అకౌంట్స్, డేటా, వాటి ప్రైవసీ చాలా ముఖ్యం. అది వాళ్ళ నేషనల్ పాలసీ. అలాగే ప్రోటాన్ మెయిల్ కూడా. ప్రాణం పోయినా సరే మీ డీటెయిల్స్ బాహ్య ప్రపంచానికి అంటే ఔటర్ వరల్డ్కు తెలియనివ్వరు. గూగుల్కి వెళ్ళి ప్రోటాన్ మెయిల్ అని టైప్ చేయండి, మీకు ఫస్టే ప్రోటాన్ మెయిల్ అని వస్తుంది. ఆ వెబ్సైట్ని, ఈ లింక్ని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి వెళ్తాం. ఇట్లాగా ప్రోటాన్ మెయిల్ అని మీకు వస్తుంది. ఈ ప్రోటాన్ మెయిల్లో మీరు చూడవచ్చు వెబ్సైట్ వాళ్ళది సెక్యూర్ ఈమెయిల్ బేస్డ్ ఇన్ స్విట్జర్లాండ్, సెక్యూర్ యువర్ కమ్యూనికేషన్స్ విత్ ప్రోటాన్ మెయిల్, గెట్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్. ఈ ప్రోటాన్ మెయిల్లో ఉన్న ఎక్సలెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్క్రిప్షన్. మీ ఈమెయిల్స్ అన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయి వెళ్తాయి. ఎన్క్రిప్షన్ అంటే మీ ఉన్న ఒరిజినల్ మెసేజ్ని వాళ్ళు సాల్ట్ కోడ్ లేదు సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసి ఆ మెయిల్స్ వెళ్తాయి. వెళ్ళే దారిలో ఎవరైనా హ్యాకర్స్ కానీ, ఎవరైనా వేరే ఇంటర్పోల్ కానీ, లేదు ఎవరైనా సరే హ్యాక్ చేసి మీ మెయిల్ని కానీ మీ డేటాను కానీ వెరిఫై చేయాలి అని అంటే అది వాళ్ళకి సాధ్యం కాదు. ప్రోటాన్ మెయిల్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేటటువంటిది ఉంది. అంటే మీ వాట్సాప్లో ఎలాగ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందో అలాగనే ప్రోటాన్ మెయిల్లో కూడా ఉంది. రెండో పాయింట్, వీళ్ళ ప్రోటాన్ మెయిల్ సర్వర్స్ని ఎవరైనా సీజ్ చేసినా లేదు అటాక్ చేసినా సరే మీ డేటా ఎక్కడికి పోదు. అంటే డేటా ఎవరూ కూడా దాన్ని యాక్సెస్ చేయలేరు. ఆటోమేటిక్గా డేటా డిస్ట్రాయ్ అయిపోవాలి తప్ప మీ డేటా ఎవరి చేతుల్లోకి వెళ్ళదు. మూడో పాయింట్ ఏంటంటే గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువ. అంటే మీ పేరు, ఈమెయిల్ ఐడి, లేదు పాస్వర్డ్ అవి ఇస్తే చాలు, ఇంకే డేటా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏమైంది, ఒకవేళ ఎవరైనా అథారిటీస్ అంటే ఇంటర్పోల్ కానీ, పోలీస్ కానీ, లేదు వేరే కంట్రీ గవర్నమెంట్స్ కానీ ఎవరు డేటా అడిగినా సరే ఆ డేటా వాళ్ళు తీసుకోవాలి ప్రోటాన్ మెయిల్ నుంచి అని అంటే స్విట్జర్లాండ్ హైకోర్టు ఆర్డర్ ఉంటే తప్ప ప్రోటాన్ మెయిల్ వాళ్ళు ఎవరికీ, ఏ కంట్రీకి కూడా మీ డేటాని ఇవ్వరు. సో ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా. తర్వాత పాయింట్ ఏంటంటే ఇది స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ, కాకపోతే 14 ఐస్ నుంచి సపరేట్గా ఉంటుంది. అంటే 14 ఐస్ అంటే 14 కంట్రీస్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో ఇది మెంబర్ కాదు. ఎందుకనంటే ఆ గ్రూప్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వాళ్ళు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అందుకని 14 ఐస్ అని ఒక గ్రూప్ ఫామ్ అయింది. కానీ ఆ గ్రూప్లో స్విట్జర్లాండ్ పార్ట్ కాదు, అంటే మెంబర్ కాదు. సో అందుకని వాళ్ళు ఎవరికీ కూడా
ఎలాంటి రకమైన డేటాను కూడా ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఇవ్వరు. తర్వాతన ఇది ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒక ప్రోటాన్ వెబ్సైట్ కనుక చూస్తే ఇది మెయిన్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. సో ఇందులో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి, వాళ్ళే వెబ్సైట్లో ఇచ్చారు. స్విస్ ప్రైవసీ, స్విస్ ప్రైవసీ అంటే స్విస్ బ్యాంక్ ఎలా ఉందో మీకు తెలుసు. సో అంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, ఎనానిమస్ ఈమెయిల్స్. తర్వాత ఇది ఒక ఓపెన్ సోర్స్ ఈమెయిల్, ఈజీ టు యూస్ క్యాలెండర్ అండ్ డ్రైవ్, సెక్యూరిటీ విత్ ప్రొడక్టివిటీ. సో ఫస్ట్ ఫోటో తీసుకుని ఉంటే ఇట్లాగన వాళ్ళది ఇన్బాక్స్ వస్తుంది. సో కంప్లీట్గా మోడర్న్ డిజైన్ తోటి వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా నావిగేషన్ ప్యానల్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ అన్నీ మీకు వచ్చిన ఈమెయిల్స్, లేదు మీరు సెండ్ చేసిన ఈమెయిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇన్బాక్స్. తర్వాతన ఏదైనా మెయిల్ క్లిక్ చేస్తే ఆ మెయిల్ కంటెంట్, లేదు కంపోజింగ్ ద మెయిల్ మొత్తం అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. మోడర్న్ లుక్ తోటి, మోడర్న్ డిజైన్ తోటి వాళ్ళు డిజైన్ చేశారు ప్రోటాన్ మెయిల్. అట్లాగనే ఇది ఆల్రెడీ మనం చూసాం. రెండవది, ఎక్కువ డేటా ఇవ్వాల్సిన పని లేదు. సో వెల్కమ్ క్రియేటివ్ ఎస్. సో ఇట్లాగనే మీకు క్యాలెండర్ యాక్టివిటీ, క్యాలెండర్ మీకు గూగుల్లో కానీ లేదు మైక్రోసాఫ్ట్ క్యాలెండర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యాక్టివిటీస్ లాగానే ఇక్కడ కూడా మీరు చేయొచ్చు. కాకపోతే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ అండ్ సేఫ్ సెక్యూర్. తర్వాత వీళ్ళది ఒక బ్లాగ్ ఉంది, కెరియర్స్ ఉన్నాయి, సపోర్ట్ ఉంది, ప్రొఫెషనల్ ఉంది, విపిఎన్ కూడా ఉంది. ప్రోటాన్ విపిఎన్ కూడా చాలా పవర్ఫుల్ విపిఎన్, మీరు చూడొచ్చు. సో ఇట్లాగన వెబ్సైట్ బ్రౌజ్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో దొరుకుతుంది. మీరు బిజినెస్ పర్సన్ అయినా, ప్రొఫెషనల్ అయినా, లేదు ఒక ఎంప్లాయీ అయినా మీ వర్క్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సైన్ అప్ అన్న బటన్ని మీరు క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. సెలెక్ట్ యువర్ ప్రోటాన్ మెయిల్ అకౌంట్ టైప్. ఇందులో ఫ్రీ ప్లాన్ ఒకటి ఉంది, బేసిక్ అకౌంట్ విత్ లిమిటెడ్ ఫీచర్స్. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 500 MB స్టోరేజ్, 150 మెసేజెస్ పెర్ డే లిమిటెడ్ సపోర్ట్, ఇది ఫ్రీ. తర్వాతన ప్లస్ అని ఒక అకౌంట్ ఉంది, ఇందులో 5 GB స్టోరేజ్ ఉంది. విజనరీ అని ఇంకొక అకౌంట్ ఉంది, దానికి 24 euros పర్ మంత్, దీనిలో 20 GB స్టోరేజ్ ఇస్తారు, మిగిలిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లాగనే ప్రొఫెషనల్ అని ఉంది, ప్రొఫెషనల్ అని అంటే దాని రేటు వేరేగా ఉంది, మీరు చూడొచ్చు. కస్టమ్ ఈమెయిల్ విత్ యువర్ డొమైన్. సో ఇట్లాగనే చాలా ఫీచర్స్, ఫ్రీ అకౌంట్ కనుక ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకంటే 500 MB స్టోరేజ్ ఉంది, అంతకు మించి ఎక్కువ ఉండవు మనకి స్టోరేజ్లో మెయిల్స్ కానీ లేదు డేటా కానీ ఇవ్వాలని అంటే. సో ఇది క్రియేట్ చేయాలి అని అంటే క్రియేట్ యువర్ ప్రోటాన్ అకౌంట్, మీరు చూడొచ్చు టు కంటిన్యూ టు ప్రోటాన్ మెయిల్. వీళ్ళు అడిగేది కూడా ఏమీ లేదు, డేటా చూడండి. ఇందులో యూజర్ నేమ్ అడుగుతున్నారు, తర్వాతన పాస్వర్డ్ అడుగుతున్నారు, రిపీట్ పాస్వర్డ్, క్రియేట్ అకౌంట్, దట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకా వాళ్ళు ఇంక ఏది కూడా ఇందులో మీరు అడగరు. ప్రోటాన్ మెయిల్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ మెయిల్. మిగిలిన అన్ని మెయిల్స్ తోటి కూడా కంపేర్ చేస్తే ఇది చాలా ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఈ ప్రోటాన్ మెయిల్, ఈ వీడియో ఏదైతే చేస్తున్నామో ప్రోటాన్ మెయిల్ గురించి, ఇది ఎఫిలియేటెడ్ వీడియో కాదు, అంటే ప్రమోషనల్ వీడియో కాదు. ఓన్లీ మా వీడియోని వ్యూ చేసే వ్యూయర్స్ అందరి కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ డేటా సేఫ్టీ కోసం ఈ వీడియో తయారు చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఈ ప్రోటాన్ మెయిల్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్లోను, iOS సిస్టమ్స్లోను కూడా సపోర్ట్ చేస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబర్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం చూస్తున్నాం స్క్రీన్ మీదన. సో ప్రోటాన్ మెయిల్ చాలా సేఫ్, సెక్యూర్డ్ ప్రైవేట్ ఈమెయిల్. ఇందులో ఫ్రీ వెర్షన్ ఉంది, పెయిడ్ వెర్షన్ ఉంది, మనం చూసాం. సో మీరు బాగా ఆలోచించండి మీకు బెస్ట్ ఈమెయిల్ ఏదో. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ, వీ విల్ కమ్ అప్ విత్ అనదర్ కాన్సెప్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.